సాయి బంధువులందరికీ నా నమస్కారం. ఈరోజు సాయిబాబా వారి మరో అన్య భక్తుడైన దామోదర్ రావల్రామ్ రాస్నే అలియాస్ అన్నా రాస్నే యొక్క విశేషాలతోనూ అనుభవాలతోనూ మిమ్మల్ని కలుస్తున్నాను. దామోదర్ సావల్రామ్ రాస్నే అలియాస్ అన్నా రాస్నే సాయిబాబాకు గొప్ప భక్తుడు. బాబా అతన్ని ప్రేమగా దామ్యా అని పిలిచేవారు. అతను వినయ విధేయతలు గల మంచి వ్యక్తి. రషీన్ గ్రామానికి చెందిన దేవి రేణుకా జగదాంబ మాత వారి కులదేవత. ఆ కారణంగానే ఆ కుటుంబ సభ్యులందరి ఇంటి పేరుగా రాస్నే ఉంది. అతను మొదట అహ్మద్ నగర్ కు చెందినవాడు. తర్వాత పూనాకు తన నివాసాన్ని మార్చాడు. పేదవాడైన అతను జీవన భృతి కోసం గాజుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. అందులో అతను మంచి లాభాలు అర్జించి త్వరలోనే ధనవంతుడయ్యాడు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైనవన్నీ ఉన్నప్పుడు సంతానం లేదన్న చింత అతన్ని తీవ్రంగా వేధిస్తుండేది. మొదటి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు రెండవ భార్య వల్ల కూడా అతను సంతాన భాగ్యాన్ని పొందలేదు. అప్పుడు అతను జ్యోతిష్కులను సంప్రదించాడు. వాళ్ళు అతని జాతక చక్రాన్ని పరిశీలించి పుత్ర స్థానంలో అంటే 5వ స్థానంలో కేతు ఉన్నాడని, ఆ దోషాన్ని అధిగమించడానికి గురు ప్రభావం కూడా లేదని, కాబట్టి జీవితంలో అతనికి సంతానం ప్రాప్తించడం అసాధ్యం అని చెప్పారు. దాంతో అతను ఎప్పుడు చూసినా విచారగ్రస్తుడై ఉండేవాడు. అటువంటి సమయంలో బాబా గురించి, ఆయన అద్భుత మహిమల గురించి అతను విన్నాడు. దాంతో బాబాను దర్శించి వారి ఆశీస్సులు తీసుకుంటే తనకు సంతాన భాగ్యం కలగవచ్చనే ఆశతో 1895వ సంవత్సరంలో మొదటిసారి అతను షిరిడీ ప్రయాణమయ్యాడు. సరిగ్గా అదే సమయానికి గోవాకి చెందిన రాళే అనే భక్తుడు ఎంతో రుచికరమైన గోవా మామిడి పళ్ల బుట్టను బాబాకు కానుకగా పంపాడు. బాబా వాటిలో 8 పండ్లను వేరుగా ఉంచి మిగిలిన వాటిని అందరికీ పంచారు. వేరుగా ఉంచిన పండ్లను కూడా పంచమని భక్తులు అడిగారు. బాబా ఆ 8 మామిడి పండ్లు దామ్యా కోసం ఉంచాను అని చెప్పారు. అతను ఇక్కడ లేడు కదా అని భక్తులంటే, అతనిప్పుడే కోపర్గావ్లో దిగాడు, కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తాడు అని అన్నారు బాబా. తర్వాత బాబా బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఆ 8 మామిడి పండ్లలో నుండి 4 పళ్లను పిల్లలు ఎత్తుకుని పోయారు. కొంతసేపటికి దామ్యా మసీదుకొచ్చి బాబా దర్శనం చేసుకుని వారికి పూలదండలు, చాదర్ మొదలైనవి సమర్పించుకున్నాడు. బాబా అతనికి 4 మామిడి పండ్లు ప్రసాదించి, దామ్యా ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అని అన్నారు. చావు అన్న అమంగళకరమైన పదాన్ని విన్నంతనే అతడు కలవరపడ్డాడు. అక్కడే ఉన్న మహల్సాపతి అతని కలవరపాటును గమనించి బాబా పాదాల వద్ద మరణించడం అన్నది ఆశీర్వాదమే కాని మరొకటి కాదు అని చెప్పాడు. ఆ మాటలతో అతను కాస్త ఊరట చెందాడు. అంతలో బాబా, దామ్యా ఈ పండ్లను నువ్వు తినకు, వీటిని నీ భార్యకి ఇవ్వు అని అన్నారు. అతడు ఏ భార్యకి ఇవ్వమంటారు బాబా అని అడిగాడు. అప్పుడు బాబా, నీ చిన్న భార్యకి ఇవ్వు అని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు. మొదటి ఇద్దరు మగపిల్లలే అవుతారు. మొదటి వాడికి దౌలశాని, రెండవ వాడికి తానాశాని పేర్లు పెట్టు అని అన్నారు. తర్వాత అతను బాబా వద్ద సెలవు తీసుకుని తిరిగి అహ్మద్ నగర్ చేరుకున్నాడు. బాబా ప్రసాదించిన మామిడి పండ్లను తన చిన్న భార్యకిచ్చి బాబా చెప్పిన పేర్లను ఒక డైరీలో వ్రాసి పెట్టుకున్నాడు. సంవత్సరం తర్వాత అతని భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు 15 నెలల వయసున్నప్పుడు దామ్యా ఆ బిడ్డను తీసుకుని బాబా దర్శనానికై షిరిడీ వెళ్లాడు. బాబాకు బిడ్డను చూపించి వాడికేమి పేరు పెట్టాలి అని అడిగాడు. నేను ఈ బిడ్డకు పేరు పెట్టడమేమిటి, నేను ఏమి చెప్పానో మర్చిపోయావా, నువ్వు నీ డైరీలోని 3వ పేజీలో వ్రాసుకున్నావుగా, వీడికి దౌలశాన్ పేరు పెట్టమని నేను చెప్పాను కదా అని అన్నారు బాబా. మొత్తం 15 ఏళ్ల కాలంలో దామ్యా దంపతులకు 8 మంది పిల్లలు పుట్టారు. బాబా చెప్పినట్లే మొదటి ఇద్దరు మగ పిల్లలు. ఆ పిల్లలిద్దరికి బాబా ఆదేశించిన పేర్లే పెట్టారు. ఆ పేర్లతో పాటు వాళ్ళకి హిందూ పేర్లు కూడా ఉన్నాయి. 4 మామిడి పళ్లను పిల్లలు ఎత్తుకుపోవడం ఒక సంకేతమే కాబోలు. అతనికి పుట్టిన 8 మంది పిల్లల్లో 4 మాత్రమే జీవించారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అతని జాతకంలో కేతు ప్రభావం వల్ల పిల్లలు పుట్టే యోగమే లేదు. ఆ కేతు ప్రభావాన్ని అధిగమించడానికి గురుబలం కూడా లేదు. కానీ దామ్యాకు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైన బాబా గురువుగా లభించారు. ఆయన కృపావీక్షణాలతో జాతకంలో ఉన్న ప్రతికూల ప్రభావం తొలగిపోయి అతనికి సంతాన భాగ్యం కలిగింది. పిల్లలు లేరన్న చింత తీరింది. ఇక అతనికి ఏ లోటు లేదు. చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. బాబా యొక్క అద్భుత శక్తులు మరియు మహిమల గురించి తనకు తెలిసిన వారందరితో ఎంతో ఆనందంగా పంచుకోసాగాడు. అలా అతని వల్ల బాబా కీర్తి చాలా దూర ప్రాంతాలకు వ్యాపించింది. దామోసేట్ షిరిడీ వెళ్లిన తొలి రోజుల్లో నెవాసా గ్రామానికి చెందిన బాలాజీ పాటిల్ మసీదు ఊడ్చటం, దీపాలను పెట్టడం తదితర పనులు చేస్తుండేవాడు. దామోసేట్ బాబా అనుమతి తీసుకుని ఆ పనులలో తాను కూడా పాలు పంచుకోవడం ప్రారంభించాడు.
1897వ సంవత్సరం నుండి షిరిడిలో శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం జెండా ఊరేగింపు ప్రారంభమయ్యాయి. ఆ ఉత్సవాల సందర్భంగా సంతాన భాగ్యమే లేని తనకు సంతానాన్ని ప్రసాదించిన బాబా పట్ల తనకున్న కృతజ్ఞతకు చిహ్నంగా ఒక జరియాంచు జెండాను సమర్పించాడు దామ్య. మరో జెండాను నిమోన్కర్ సమర్పించాడు. ఈ రెండు జెండాలను చక్కగా అలంకరించి మసీదు నుండి షిరిడి వీధులలో ఊరేగించిన పిమ్మట వాటిని మసీదుకు రెండు వైపులా కట్టేవారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి నాడు ఒక జెండాను దామ్యా కుటుంబం సమర్పించుకుంటోంది. అంతటితో దామ్యా సంతృప్తి చెందక బాబా కోసం ఏమి చేయడానికైనా ఎంత ధనాన్ని ఖర్చు పెట్టడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. మసీదు పునర్నిర్మాణ సమయంలోనూ మరికొన్ని ఇతర సందర్భాలలోనూ అతడు తన సహకారాన్ని అందించాడు. అన్నిటికన్నా గొప్ప విషయం అతను బాబాకు అంకిత భక్తుడయ్యాడు. అతను ఎక్కడ ఉన్నా ఎప్పుడు బాబా అని తలుచుకున్నా బాబా అతని క్షేమాన్ని చూసుకుంటూ ఉండేవారు. దామ్యా ఎప్పుడూ బాబా సలహా తీసుకుని తదనుగుణంగా నడుచుకుంటుండేవాడు. తత్ఫలితంగా అతనికి ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి అతనికి సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో అప్పీలు చేయబడింది. న్యాయవాది అతన్ని బొంబాయికి రమ్మని ఒక లేఖ వ్రాశాడు. దామ్యా అప్పుడు షిరిడీలో ఉన్నాడు. బాబా అతన్ని ముంబాయికి వెళ్లేందుకు అనుమతించక షిరిడీలోనే ఉంచారు. అతను కోర్టుకు హాజరు కానప్పటికీ తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. దామ్యా వ్యాపార విషయాల్లో బాబానే సంప్రదిస్తుండేవాడు. ఒకసారి బొంబాయికి చెందిన ఓ స్నేహితుడు ప్రతి వ్యాపారంలో తనతో భాగస్వామిగా చేరి 2 లక్షల రూపాయల లాభం ఆర్జించవచ్చునని దామ్యాకు ఆశపెట్టాడు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని నష్టానికి ఎంతమాత్రం అవకాశం లేదని కనుక అవకాశాన్ని పోగొట్టుకోక వెంటనే భాగస్వామిగా చేరమని దామ్యాకు ఉత్తరం రాశాడు. దామ్యా ఆ బేరంలోకి దిగాలా వద్దా అని సందేహపడ్డాడు. వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. కానీ లాభం వస్తుందనగానే అతని మనసు అటువైపు లాగింది. అయినా తాను బాబాకు భక్తుడు కావటం వల్ల ఈ విషయమై శ్యామాకు వివరంగా ఒక లేఖ వ్రాసి బాబా సలహాను అడిగి తెలుసుకోమన్నాడు. మన్నాడు ఆ ఉత్తరం శ్యామాకు అందింది. శ్యామా దారిని తీసుకుని మసీదుకు వెళ్లి బాబా ఎదుట పెట్టాడు. ఆ కాగితం ఏమిటని శ్యామాను అడిగారు బాబా. అహ్మద్ నగర్ నుంచి దాము అన్న ఏదో విషయమై సంశయం తీర్చుకునేందుకు లేఖ వ్రాశాడని శ్యామా చెప్పాడు. దాము ఏమి రాశాడు, ఏమి ఎత్తులు వేస్తున్నాడు, భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆకాశానికి ఎగరాలను చూస్తున్నట్టున్నాడు, వాడు రాసిన ఉత్తరం చదువు అన్నారు బాబా. శ్యామ ఆశ్చర్యపోయాడు. ఆ ఉత్తరంలో ఉన్నదానికే బాబా సమాధానమిచ్చారు, ఇక చదవటానికి ఏముంది కనుక. అప్పుడు శ్యామ బాబాతో, దేవా నువ్వు ఇక్కడే కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేస్తావు, వారు వ్యాకుల పడితే ఇక్కడ కీడ్చుకుని వస్తావు, కొందరిని ప్రత్యక్షంగా మరికొందరిని ఉత్తరాల రూపంలో తీసుకువస్తావు, ఉత్తరంలోని సంగతులు తెలిసి మళ్లీ నన్నెందుకు చదవమంటావు అన్నాడు. బాబా, శ్యామ దయచేసి ఉత్తరంలో ఏముందో చదువు, నా నోటికి వచ్చింది నేను మాట్లాడతాను, నన్ను విశ్వసించే వారెవరు చెప్పు అన్నారు. అప్పుడు శ్యామ ఆ ఉత్తరాన్ని చదివాడు. బాబా దాన్ని జాగ్రత్తగా విని సేటుకు పిచ్చెక్కినట్టుంది, అతనింట ఏ లోటు లేదని సమాధానం రాయి, తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమను, లక్షలు ఆర్జించాలని ప్రయాసపడవద్దని చెప్పు అన్నారు. శ్యామ అదే విషయాన్ని దాముకు సమాధానంగా రాశాడు. బాబా సమాధానం కోసమే ఆతృతతో ఎదురు చూస్తున్న దాము ఆ ఉత్తరాన్ని చదివి తన ఆశ అడియాస అయిందని నిరాశ చెందాడు. అయితే బాబాను లేఖ ద్వారా సమాధానం కోరటానికి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయడానికి తేడా ఉంటుందని భావించి దాము షిరిడి వెళ్లాడు. బాబాకు నమస్కారం చేసి బాబా పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. తన వ్యాపారం విషయాన్ని బహిరంగంగా బాబా ఎదుట ప్రస్తావించడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. ఈ విషయంలో బాబా తనకు సహాయం చేస్తే పత్తి వ్యాపారంలో వచ్చే లాభంలో సగం బాబాకు ఇస్తాను అని మనసులో అనుకున్నాడు. అయితే బాబా అందరి అంతరంగాలను చదివే సర్వజ్ఞులు కదా, అతని మనసులోని ఆలోచనని కనిపెట్టారు. బిడ్డలు తీపి మాత్రమే కోరుకుంటారు, కానీ బిడ్డల ఆరోగ్యాన్ని కోరి తల్లి వారికి చేదు మాత్రం ఇస్తుంది. తీపి వస్తువులు ఆరోగ్యానికి చేటు తెస్తాయి, చేదు మాత్రలు ఆరోగ్యాన్ని నయం చేస్తాయి. అందువల్ల తల్లి తన బిడ్డ మేలు కోరి బుజ్జగించి చేదు మాత్రమే మింగిస్తుంది. బాబా దయగల తల్లి వంటి వారు, భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలు లాభ నష్టాలు ఎరిగిన వారు. బాబా దామ్యాతో ప్రపంచ విషయాల్లో తగులుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. తాను మనసులో అనుకున్నది బాబా గ్రహించారని అర్థమై అతడు ఆశ్చర్యపోయాడు. అంతటితో పత్తి వ్యాపార ఆలోచనను విడిచిపెట్టాడు. మరోసారి దాము ధాన్యం వ్యాపారం చేయాలి అని తలచాడు. ఈ ఆలోచనను కూడా బాబా కనిపెట్టి, దామ్యా నువ్వు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మాల్సి ఉంటుంది కనుక ఈ వ్యాపారాన్ని కూడా మానుకో అని సలహా ఇచ్చారు. తర్వాత కొన్నాళ్ల వరకు ధాన్యం ధర బాగానే ఉంది, కానీ 1-2 నెలల తర్వాత వర్షాలు విస్తారంగా కురిసి ధరలు పడిపోయాయి. ధాన్యం నిల్వ చేసిన వారంతా నష్టాల పాలయ్యారు. ఈ అవస్థ నుంచి బాబా దామ్యాను కాపాడారు. అనంతరం కొద్ది రోజులకు ప్రతి వ్యాపారం కూడా పడిపోయింది. ఆ ప్రతి వ్యాపారం గురించి దామ్యాకు ఆశపెట్టిన మిత్రుడు వేరొక మిత్రునితో వ్యాపారంలో దిగి తీవ్రంగా నష్టపోయాడు. బాబా తనను ఆ 2 నష్టాల నుంచి కాపాడడంతో బాబాపై మరింత విశ్వాసాన్ని పెంచుకున్నాడు దామ్యా. దురాశ పడక ఉన్నదానితోటే తృప్తి చెందడం నేర్చుకున్నాడు. అప్పటి నుంచి బాబా మహాసమాధి చెందే వరకు బాబాకు నిజమైన భక్తుడిగా మసలుకున్నాడు దామ్యా.
బాబా అన్ని జీవులను కడజాతి వారిని ఎటువంటి వివక్ష చూపక సమానంగా ఆదరిస్తారని దామ్యాకు తెలుసు. అతను ఒకసారి షిరిడీలో విందు ఏర్పాటు చేసి బాబా వద్దకు వెళ్ళాడు. ఆయన ఎలాగూ భోజనం కోసం తన బస్సుకు రారని తెలుసు కాబట్టి ఆయన సేవకుడైన బాలాపాటిల్ని పంపమని బాబాను అభ్యర్థించాడు. బాలాపాటిల్ కడజాతి వాడు, అందువల్ల బాబా అతని అభ్యర్థనను అంగీకరిస్తూ దూత్ దూత్ అని అతిథిపై అరిచి మీరు కూర్చునే చోటుకు దూరంగా తనని కూర్చోబెట్టి అవమానపరచనంటే పంపుతాను అన్నారు. అందుకు దామ్య అంగీకరించాడు. వంట పూర్తి కాగానే అతను బాబా కోసమని ఒక పళ్లెల్లో ఆహార పదార్థాలన్నీ వడ్డించి బాబా దయచేయండి అని ఆహ్వానించాడు. వెంటనే ఒక నల్ల కుక్క లోపలికి వచ్చి పళ్లెల్లోని ఆహార పదార్థాలను తిని వెళ్లిపోయింది. అది తినే వరకు అతను గౌరవ భావంతో వేచి ఉండి తర్వాత బాలాపాటిల్ని తనతో పాటు కూర్చుండబెట్టుకుని అతిథులందరితో కలిసి భోజనం చేశాడు. దామ్యా మనసెప్పుడు బాబా ఝాసులోనే ఉండేది. తరచూ బాబా దర్శనం తనున్న చోటనే లభించేది. బాబా అప్పుడప్పుడు అతను తిట్టేవారు, తీవ్రంగా కొట్టేవారు కూడా. అక్కల్కోటి మహారాజ్ వంటి మహాత్ముల తిట్లు దెబ్బలు శుభాలనే కలగజేస్తాయని అతనికి తెలుసు. అందువలన అతను ఎప్పుడూ బాబా తిట్లను దెబ్బలను అవమానకరంగా భావించలేదు, గొనుక్కోలేదు, ఆయనతో అనుబంధాన్ని వదులుకోలేదు. దామ్యా పూర్తిగా బాబాపై ఆధారపడేవాడు. కష్ట నష్టాల్లో ఆయనే తనకు రక్షణ కవచమని, ఎదురయ్యే ప్రతి సమస్య నుండి తనని కాపాడే సంరక్షకుడని భావించేవాడు. అందువల్ల ఏ ఇబ్బంది వచ్చినా అతను బాబాని తలుచుకునేవాడు. అహ్మద్ నగర్ లో ఉన్నప్పుడు దాము అన్న ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 33 సంవత్సరాలుగా వారింట్లో పనిచేస్తున్న వ్యక్తి ఆ దొంగతనానికి పూనుకున్నాడు. అతడు అల్మారాలో ఉన్న ఆభరణాల పెట్టెను దొంగిలించాడు. అందులో చాలా పురాతనమైన నత్తు అంటే నాసికాభరణం ఉంది. వివాహిత స్త్రీకి అది ఎంతో అమూల్యమైనది. మిగిలిన వస్తువులు పోవడం కంటే ఆ నత్తు పోవడమే వారందరినీ ఎక్కువగా బాధ పెట్టింది. దొంగతనం చేసింది పనివాడేనని తెలిసి దాము అన్న చాలా బాధపడ్డాడు. అటువంటి పని చేసేందుకు ప్రేరేపించిన కారణాలు ఏమై ఉంటాయో అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ పనివాడిని బెదిరించినా, భయపెట్టినా, ప్రలోభ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అతడు దేనికి లొంగలేదు, ఏ వివరాలు వెల్లడించలేదు. చివరికి పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఈ విషయం కోర్టు వరకు వెళ్లకూడదని దాము అన్న హృదయం ఎంతగానో తప్పించింది. అట్టి స్థితిలో అతను బాబా పటం ముందు కూర్చుని ఆయనను ప్రార్థించి సమస్యను బాబా ముందు ఉంచాడు. మరుసటి రోజే ఆ పనివాడు దొంగిలించిన ఆభరణాల పెట్టెను దాము అన్నాకి ఇచ్చి క్షమించమని వేడుకున్నాడు. ఆ పెట్టెలో ఆభరణాలన్నీ ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి. 1910-1911 రాసనే సోదరులు అతని నుండి విడిపోయారు. అతని సోదరి మరణించింది. పైగా అదే సమయంలో దొంగతనం, పోలీసు విచారణ జరిగాయి. ఇవన్నీ అతని మనసును తీవ్రంగా కలవరపరిచాయి. ముఖ్యంగా సోదరి మరణం అతన్ని బాగా కృంగదీసింది. ఆ బాధలో జీవితం, ఇతర సుఖాలు అతని మనసుకు పట్టలేదు. తర్వాత అతను బాబా దర్శనానికి వెళ్లినప్పుడు బాబా కొన్ని మాటలు చెప్పి అతనిని శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంట పూరన్ పోలీలతో విందు ఏర్పాటు చేయించి అతని నుదుటి గంధం పెట్టి ఆశీర్వదించారు. ఒకసారి దామ్యా మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అతని మనసులో నిత్యం బాబా దగ్గరకు అసంఖ్యాక భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వాళ్లంతా బాబా నుండి లబ్ధి పొందుతున్నారా, బాబా సమాధి చెందితే నాకు దిక్కేవరు, నా గతి ఏమవుతుంది అన్న రెండు ప్రశ్నలు తలెత్తాయి. సర్వజ్ఞుడైన బాబా అతని మనసులోని సందేహాలను గ్రహించి ఇలా చెప్పారు. దామ్యా, పూత పూసిన మామిడి చెట్టును చూడు. ఆ పువ్వులన్నీ కాయలై పండ్లయితే ఎంత బాగుంటుంది, కానీ అలా అవుతాయా? కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి సహజంగానే రాలిపోతాయి, చివరికి ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. ఇక రెండవ ప్రశ్నకు సమాధానంగా బాబా అతనితో, ఎప్పుడైనా ఎక్కడున్నా నన్ను తలచిన వెంటనే నేను నీ వెంట ఉంటాను అని హామీ ఇచ్చారు. ఆ హామీని బాబా 1918 ముందు ఆ తర్వాత కూడా నెరవేర్చారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు అని 1936లో అతడు శ్రీ బివి నరసింహస్వామితో చెప్పాడు. అతను చెప్పింది ఖచ్చితంగా నిజం. బాబా అతనితో ఉన్నారు, తరచూ అతనికి దర్శనమిచ్చేవారు. బాబా సమాధి చెందాక అతడు బాబా ముందు చీటీలు వేసేవాడు. ఆ చీటీల ద్వారా అతనికి ఎప్పుడూ బాబా సమాధానాలు లభించేవి. ఆ విషయమే అతను ఇలా అంటాడు, నేను అనేక సార్లు చీటీల ద్వారా బాబాను సంప్రదించాను. ఒక్క సందర్భంలో కూడా బాబా నుండి వచ్చిన సమాధానం తప్పు కాలేదు. అతను ఎక్కువగా ప్రాపంచిక వ్యవహారాల్లోనే బాబా ఆశీస్సులు పొందాడు. మతపరమైన విషయాల్లో బాబా సహాయం కోరేందుకు అతనికి చాలా తక్కువ సందర్భాలు వచ్చాయి. 1941 జనవరి 20 తన 89 ఏళ్ల వయసులో దాము సేఠ్ తుది శ్వాస విడిచాడు. అతను తుది శ్వాస విడిచే ముందు తన కుమారులను దగ్గరికి పిలిచి, అప్పుడప్పుడు బాబా నాకు డబ్బులు ఇచ్చారు, అవి మొత్తం 31 రూపాయలు. మీ జీవితం కన్నా వాటిని జాగ్రత్తగా చూసుకోండి, అవి సాధారణ నాణేలు కాదు, అవి సాక్షాత్తు కామధేను స్వరూపం, సాయిబాబా సేవలో ఏమీ లోటు లేకుండా చూసుకోండి అని చెప్పాడు. నానా సాహెబ్ రాసనే వారసులు ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సమయంలో వచ్చే ధనత్రయోదశి నాడు ఆ నాణేలకు ప్రత్యేకంగా పూజ నిర్వహిస్తారు. దాము అన్న మరణానంతరం నానా సాహెబ్ రాసనే షిరిడీ వెళ్లి బాబా సమాధి ముందు నిలబడి తనను తాను నియంత్రించుకోలేక ఏడ్చేశాడు. అంతలో బాబా సమాధి నుండి, అరే నానా, 14వ రోజు కర్మకాండలు పూర్తయ్యాయి, సంతాపకాలం పరిసమాప్తమైంది, మీరిప్పుడు తీపి కూడా తిన్నారు కాబట్టి ఇకపై కన్నీళ్లు పెట్టుకోకు అన్న బాబా స్వరం వినిపించింది. దామ్యా తరువాతి తరాల వారంతా బాబానే తమ
ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. నేటికి ఆ కుటుంబంలోని పిల్లలు పెద్దలు సాయిబాబా బోధనలను అనుసరిస్తున్నారు. దామ్యా పెద్ద కొడుకు నానా సాహెబ్ తండ్రి ఆదేశం మేరకు కుటుంబం కంటే సాయిబాబా సేవకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాడు. 1936 సంవత్సరంలో శ్రీ బివి నరసింహస్వామి చేసిన ఇంటర్వ్యూలో దామ్యా ఇలా చెప్పాడు, దాసగణ మహారాజ్ కాని దాబోల్కర్ కాని నాలంపాల గురించి నన్ను ఎప్పుడు అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు ముగ్గురు భార్యలు ఉన్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు ఇద్దరు భార్యలు మాత్రమే ఉన్నారు. బాబా ముస్లిములను నమాజ్ చేయమని తర్వాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌల్వీలతో మతపరమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉండేవారు. బాబా తమ మహాసమాధి తర్వాత కూడా నాకు సహాయం చేస్తున్నారు. కొన్నిసార్లు నాకు దర్శనమిచ్చారు. విన్నారుగా, ఈ దామోదర్ సావల్రామ్ రాస్నే అలియాస్ దామ్యా యొక్క అనుభవాలను, బాబాకు ఆయన పట్ల కల అపారమైన కృపా కటాక్ష వీక్షణాలను. వచ్చేవారం మరో సాయి భక్తుని విశేష అనుభవాలతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు, స్వస్తి.